హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, ముందుగా మీ అందరికి హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు అక్క చెల్లెళ్ళందరికి, అన్న చెల్లెళ్ళందరికీ, అక్క తమ్ముళ్ళందరికీ హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈ సంవత్సరమే కాదు, ప్రతి ఇయర్ అందరూ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళందరూ రాఖీలు కట్టించుకోవాలి. తర్వాత అక్కలకు తమ్ములు రక్షగా ఉండాలి, తమ్ములు అక్కలకు రక్షగా ఉండాలి. తర్వాత అన్నలు చెల్లెళ్ళకు రక్షగా ఉండాలి, చెల్లెలు అన్నలకు రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ రక్షాబంధన్ కదండి, అందుకని రక్షాబంధన్ స్పెషల్గా రవ్వలడు ప్రిపేర్ చేస్తున్నానండి. దగ్గర దగ్గర 4-5 రోజుల నుంచి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఫీవర్ అలా వస్తుంది చూడండి, కొంచెం నంజు కూడా అలా ఎల్లబొంగింది. కానీ బయట నుంచి స్వీట్ అని తీసుకొని వస్తానమ్మా అని చెప్పారు పిల్లలు. దగ్గర దగ్గర 4-5 నెలలు అయిందండి ఇంట్లో స్వీట్ అంటూ ఇంతవరకు చేయలేదు. ఇవాళ కూడా ఎందుకు లేమని, కొంచెం హెల్త్ బాగాలేదు కదా, నేను బయట నుంచి తీసుకొని వస్తాను బాబు అన్నట్టు. కానివ్వండి, ఎప్పుడైనా కానీ బయట నుంచి 1/2 కేజీ కానీ 1 కేజీ కానీ స్వీట్ తెచ్చుకుంటారండి. నువ్వు ఇంట్లో చేసిన వాటికంటే బయట బాగుంటాయని తెచ్చుకుంటారా? ఒకే ఒక పీస్ తింటారు. ఫస్ట్ పీస్ తిన్నప్పుడు నాకు అంటారు అనమాట, చాలా బాగుందమ్మా, చాలా టేస్టీగా ఉందని. సెకండ్ పీస్ తిన్నప్పుడు, అమ్మా ఎందుకు అంతగా నచ్చలేదే అంటారు. థర్డ్ పీస్కి, అసలుకి దీంట్లో ఆయిల్ ఉందనో లేకుంటే కనుక కొంచెం వేరే రకంగా స్మెల్ వస్తుందనో చెప్పేసి ఇంకా తినకుండా మానేస్తారండి. మీ ఇంట్లో కూడా పిల్లలంతైనా తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే బయటకు అంత హెల్త్కి మంచిది కాదు కదా. ఇంట్లోనే సింపుల్గా రకరకాల పిండి వంటలు మనం ఎలాగూ ప్రిపేర్ చేస్తుంటాము, కానీ పిల్లలు పెద్దగా ఇష్టం ఉండదు కదా. కానీ ఈ విధంగా మనకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడైనా కానీ పిల్లలు ఇష్టంగా తినేటట్టుగా ఒకసారి రవ్వ లడ్డు ట్రై చేయండి. రవ్వ లడ్డు అనేసరికి చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు, పాలు పోసి చేస్తుంటారు, పాకం పట్టి చేస్తుంటారు. పాలు పోసి చేసినట్టు అంత నిలువ ఉండదండి. రవ్వ లడ్డు అంటే రవ్వ రవ్వగానే ఉండాలన్నమాట. పాలు పోస్తే ఏమవుతుందంటే రవ్వ ఉడుకుతుంది, మనకు రవ్వ వేగాలు కానీ ఉడకకూడదు. నేను చేసినట్టుగా సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. విత్ఇన్ 5 మినిట్స్లో రెడీ అయిపోయింది. చాలా రకం ముద్ద కట్టి కనుక సూపర్గా ఉంటుంది. 15 డేస్ నుంచి 1 మంత్ ఉన్నా కూడా ఇలాగనే ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకేమో అంతే అంతే. అమ్మ చేసే రవ్వ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో రవ్వ చక్కెర అంతా యూజ్ చేస్తే కానీ కొంచెం కొలతలు తేడా వస్తాయని చెప్పేసి బయట నుంచి 1 కేజీ బొంబాయి రవ్వ, అలాగే 1 కేజీ చక్కెర తీసుకున్నాను. 1 కేజీ బొంబాయి రవ్వకి 1 కేజీ చక్కెర అంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో కొంచెం ఎక్కువగా తీపి తింటారు కనుక 1 కేజీ బొంబాయి రవ్వకు 1 గ్లాస్ తగ్గించేసి 1 కేజీ చక్కెర తీసుకుంటున్నాను. ముందుగా బొంబాయి రవ్వలో ఏదైనా పురుగు కానీ లేకుంటే కనుక డస్ట్ కానీ లేకుండా మనం బాగా చూసుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్గానే యూజ్ చేస్తాం మనం. మీ రవ్వను కడగం కనుక 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ ఊరికైనా పురుగు వస్తుంటుంది కనుక నేను ఇంట్లో ఎక్కువ అయితే స్టోర్ చేయను. తీసుకున్న 1 కేజీ ఎప్పుడన్నా బొంబాయి రవ్వ ఉప్మా చేసినప్పటికే కదా డీప్లోనే పెడుతుంటాను అనమాట, అందుకనేసి ఇంట్లో ఎక్కువగా ఉండదు కనుక అందాజు కూడా తెలియదు కనుక ఇప్పుడు 1 కేజీకి 1 కేజీ ప్రిపేర్ చేద్దామనేసి తెప్పించానండి. బొంబాయి రవ్వలో కొంచెం దొడ్డు రవ్వ అలాగనే సన్న రవ్వ అలా వస్తుంది కదండి, సన్న రవ్వే తీసుకోండి. ఒకవేళ మీరు దొడ్డు రవ్వ తీసుకున్నారనుకోండి కొంచెం మిక్సీకి వేసుకోండి, సన్న రవ్వ అయితేనే టేస్టీగా వస్తాయి అనమాట రవ్వ లడ్లు. మీ ఇంట్లో ఈరోజు స్పెషల్గా ఏం ప్రిపేర్ చేసానో తప్పకుండా కామెంట్ చేయండి. రాఖీ స్పెషల్గా. అసలు వాడు నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నాడు? ఏం కావాలని అడిగినావు నువ్వు విష్ణుని? నేనేం చెప్పలేదు, వాడు నాకేం ఇవ్వట్లేదు అనుకుంటున్నా, చూద్దాం. అవునా? ఇవ్వనని చెప్పాడా? ఇస్తున్నానని చెప్పినాడు? నా దగ్గర ఏం లేదు, నేను ఇవ్వను అని చెప్పినాడు. అవునా? అట్లా ఏం కాదే, వాడు ఎత్తి పెట్టుకుని కానీ డబ్బులు ఇస్తాడే. అదే అదే అనుకుంటున్నా. నాకు చెప్పలేము, నేనే నీతో బయట పెడతాను అనేసి చెప్పి చెప్పింటాడు. నేను నాకు చెప్పట్లేదు అంతే. ప్రామిస్ కదా. నాకైతే నేను అడిగినా, ఏనానా ఏం గిఫ్ట్ ఇస్తున్నావు ఈసారి అక్కకు రక్షాబంధన్కు అంటే నాకాడ నేనే అయ్యలేదు. అయితే ఏం చేయాలి రక్షాబంధన్ వస్తే అన్నాడు. అవును అదే అన్నాడు. ఏంట్రా ఏం చేయాలి, కట్టాను చూడు అంటే లేదు లే అంట. మళ్ళా ఏదో ఇస్తున్నాడు కానీ నాకు కూడా చెప్పలా. ఇవాళ మంచి ముహూర్తం కాదు, 1:30 తర్వాతనే ముహూర్తము మంచిది ఉంటుంది రాఖీ కట్టేదానికి అని చెప్పారు. భద్రకాళి ముహూర్తము ఏదో ఉందంటండి మార్నింగ్ పూట, అందుకనేసి 1:30 రాఖీ కట్టచ్చు కదా అని వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. నేనైతే ఉదయం నుంచి రవ్వ లడ్డు ప్రిపేర్ చేయాలనేసి రెడీగా ఉన్నాను, కానీ కరెంట్ అయితే మాత్రము ఇవాళ పొద్దున్న నుంచి హ్యాండ్ ఇస్తుంది. ఎంత సేఫ్ అయిందంటే అండి, లైటింగ్ లేదు. నేనేమనుకున్నా అంటే ఇట్లా కిచెన్లో లైటింగ్ లేదు కదా, హాల్లోనే ఇండక్షన్ ఇండక్షన్ స్టవ్ తెచ్చుకునేసి హాల్లోనే పెట్టేసి చేసుకుందాంలే అనుకున్నాను, కానీ ఇండక్షన్ కూడా కరెంటుదే కదండి అనేసి మట్టి పొరకతో అట్లా అనిపిస్తుంటుంది ఒకసారి. అదే అనుకున్నాను ఇంకా పాము పోయి టేస్టీ టేస్టీగా ఉండే మీ అందరికి ఇష్టమైన రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తాను ఫటాఫట్గా. కెమెరామాన్ అమ్ముతో లక్ష్మి, పదండి వెళ్దాం కిచెన్ రూమ్లోకి. పదండి వెళ్దాం.
ఇంకా బాండీలో కొంచెం మందపాటి బాండీ తీసుకునేసి ఒక చిన్న కప్పు వరకు నెయ్యి అనేది వేసాను. నెయ్యి కొంచెం కాగేటప్పుడే మనం రవ్వను బాగా వేయించుకోవాలి. కొంచెం రంగు మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు రవ్వను లో ఫ్లేమ్ పెట్టేసి వేయించుకోవాలండి. అప్పుడే చాలా టేస్టీ టేస్టీగా రవ్వ రవ్వగా మనం రవ్వలడ్డు తినేటప్పుడు కూడా క్రంచీగా పండుకునేటప్పుడు చాలా కమ్ముగా ఉంటుంది అన్నమాట. ఇలా లో ఫ్లేమ్ పెట్టేసి రవ్వను బాగా వేయించాలండి. రవ్వ చూడండి, నెయ్యి అనేది పూర్తిగా కలిసిపోవాలి. ఇలా పొడి పొడిగానే ఉండాలన్నమాట. మళ్ళీ నెయ్యి ఎక్కువ వేయకూడదు, అలానే నెయ్యి తక్కువ కాకూడదు. ఇంకా పక్కది ఇస్తాను. ఇది కొంచెం చల్లారాలి అనమాట. ఇది చల్లారే లోపల సేమ్ అదే వాటి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది మన ఇంట్లో వేసుకున్న నెయ్యి కదమ్మా. ఒక కప్పు వరకు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది ఇంట్లో మిక్సీకి వేసిన కొబ్బరి పొడినండి. పచ్చి కొబ్బరి వేసుకున్నా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి పచ్చి కొబ్బరి లేదు, అందుకనేసి ఎండు కొబ్బరిని ఇలా మిక్సీకి వేశాను. లేకుంటే తురుమబట్టని వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పొడిని వేయించడం వల్ల 15 రోజుల నుంచి నెల వరకు ఉన్నా కూడా లడ్లు ఫ్రెష్గా ఉంటాయండి. అదే పచ్చి డైరెక్ట్గా మనము ఇలా కొబ్బరి పొడి కలిపామనుకోండి అంత టేస్టీగా ఉండదు. కొంచెం కొబ్బరి నూనె వాసన అలా వస్తుంది. అలా వాసన లేకుండా ఫ్రెష్గా రవ్వ లడ్లు ఉండాలన్నా కమ్మగా ఉండాలన్నా కొంచెం నెయ్యి వేసి ఇలా కొబ్బరి పొడిని వేయించండి. ఇదిగోండి కొబ్బరి పొడి అంతా ఇలా పొడి పొడిగా కావాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మీదంతా కూడా పక్కదిస్తాను. ఇవి ఇంకా రెండు చల్లారే లోపల ఇంకా పాకం ప్రిపేర్ చేసుకుందాము. పాకం అంటే మరీ తీగ పాకము అందరేం అవసరం లేదండి. కొంచెం లైట్ పాకం వస్తే సరిపోతుంది. 1 కేజీ నేను రవ్వ తీసుకున్నాక 1 కేజీ చక్కెర తీసుకుంటాను. అంటే ఇందులో ఒక చిన్న గ్లాస్ వరకు చక్కెర పక్కదిస్తానండి. మన ఇష్టం అనమాట, కొంచెం చక్కెర ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు రవ్వ అంతా పీల్చేస్తుంది కనుక. ఇంకంతా బాండీలో వేస్తున్నాను. తర్వాత వాటర్ వచ్చేసి ఇదిగోండి చిన్న గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్ళు అనేది వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి ఇలా మిక్స్ చేస్తూ చక్కెర అంతా కరిగినాక ఒకసారి చెక్ చేసుకోవాలండి. తీగ పాకం లేదు కానీ కొంచెం ఇదిగోండి ఇట్లా అతుక్కుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఇట్లా చేతికి అంటుకుంటూ ఉండాలి. ఇంకా రవ్వ కొబ్బరి పొడి వేసాను కదా, అంతా ఇందులో వేస్తున్నాను. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టేసేయండి. మొత్తం పాకం అంతా పీల్చుకునేటట్టుగా బాగా కలిపేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించేసుకోవాలి. ఒక చిన్నపాటి ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకున్నానండి. తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు అంత తినరండి, అందుకని ఎండు ద్రాక్ష అంత ఏం వేయట్లేదు. జీడిపప్పు ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా అంత రవ్వలు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకునేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనిచ్చిన తర్వాత చూసుకునేసి ఉండలు కలుపుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి రవ్వ కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట, అందుకనేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా ఉండక రాలేదనుకోండి తగినంతగా కొంచెం నెయ్యి అనేది వేసుకోండి, లేదంటే పాలు అంటూ ఎక్కువ వేయకుండా ఇదిగోండి కొన్ని చాలు అన్నమాట. 2-3 స్పూన్ల వరకు పాలు, అలాగనే తగినంతగా కొంచెం నెయ్యి వేసుకునేసి మనం ఉండాలని చుట్టుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్లు కూడా ఉండవండి పాలు, అంతకంటే తక్కువనే వేసాను. తర్వాత మళ్ళీ పైన 3 స్పూన్ల వరకు నెయ్యి సరిపోతుంది. ఉండకొచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి చూడండి, అంత బాగా కలిపేసరికి ఉండకు రెడీ అయిపోయింది చూడండి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి, అప్పుడు ఎక్కువగా రవ్వ అనేది అంటకుండా ఉంటుంది. చాలా ఈజీ మేకింగ్ ప్రాసెస్ చూడండి. మామూలుగా ద్రాక్ష కూడా వేస్తారు మా ఇంట్లో, పెద్దగా ఇష్టపడరండి ద్రాక్ష అందు వేస్తే, అందుకనేసి నేను ఎక్కువగా జీడిపప్పు అనేది వేస్తుంటాను. ఇలా రవ్వ లడ్లు అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనము లడ్లు రవ్వ రవ్వగా కొంచెం కనిపిస్తున్నాయి అనుకోండి, లాస్ట్లో మళ్ళీ కొంచెం చేతిలో నెయ్యి వేసుకునేసి ఇలా రవ్వ లడ్లు తయారు చేసిన లడ్లని కొంచెంగా ఇదిగోండి ఇలా మళ్ళీ లడ్లను అన్నాం అనుకోండి రవ్వ కనిపించకుండా లడ్లన్నీ షైన్ షైన్గా వస్తాయండి. చేతి ఇదిగో ఏం చేసి ఎట్టుంది?
బాగుందనే బాగుందమ్మా. తీపి అంతా సరిపోయిందా? రవ్వ రవ్వ అప్పుడప్పుడు చేస్తుంటది. బాగుందంట మమ్మీ. ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి చూడండి. ఇలాగనే ఉండాలి, చూస్తే ఉండలెక్క ఉండాలి. ఇది చూడండి, ఇలా పొడి పొడిగా అవుతుందన్నమాట, మరీ గట్టిగా కూడా లేదు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవాళ రాఖీ స్పెషల్గా మా పిల్లలిద్దరికీ ఎంతో ఇష్టమైన, మీ అందరూ కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇదిగోండి, ఇంకా మా తమ్ముడికి రాఖీ కట్టాలని చిన్న రాఖీ, ఎందుకంటే విష్యుకి పెద్ద సైజు రాఖీస్ అంటే ఇష్టం ఉండవు. చాలా చిన్న రాఖీ బాగుంది కదా, క్యూట్గా ఉంది. ఇంకా ఇదిగోండి, అమ్మ చేసిన రవ్వ లడ్డు. ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు, చాలా ఈజీగా చేసింది అమ్మ. నేనే చూసాను మొత్తం ప్రిపరేషన్ అంతా. ఇంకా అక్షింతలందు వేయకూడదు అనేసి. అక్షింతలందు వేయకూడదు అని. ఇదిగోండి మా తమ్ముడు. హ్యాపీ రక్షాబంధన్ విష్ణు. హ్యాపీ రక్షాబంధన్ విష్ణు. వీడు పొద్దున నన్ను లేపి, అక్క ఇదో రక్షాబంధనే, నాకు హ్యాపీ రక్షాబంధన్ చెప్పు అని నాకు చెప్పించుకున్నాడు. ఫస్ట్ కుంకుమ పెట్టమ్మా. తమ్ముడు చల్లగా ఉండాలి, అక్క చల్లగా ఉండాలి. తమ్మునికి అక్క శ్రీరామ రక్ష, అక్కకు తమ్ముడు శ్రీరామ రక్ష. అంతే, కరెక్టే చెప్పు. ఎట్టుంది నా స్వీటు? హోమ్ మేడ్ రవ్వ లడ్డు. గిఫ్ట్ రెడీ చేసుకో నానా, ఊరికే రాఖీ కట్టడం కాదు. ఉందా ఉందంట నా, నాకు కూడా తెలియదు. అదే నేను కూడా ఆశ్చర్యంగా తింటున్నా, నేను ఏం గిఫ్ట్ ఇచ్చిండా లేదా తెచ్చిండా లేదా అని డౌట్గా ఉండింది. గిఫ్ట్ కాదు, ఫస్ట్ అక్క కాలు ముక్కు. ఏం బెదిరిస్తున్నావు వెళ్ళి? అదే ఎంత కొట్టుకుంటామంటే అంత గట్టిగా కొట్టుకుంటాం, అంత గట్టిగా అరుచుకుంటాం. కానీ మళ్ళా మేమిద్దరమే ఎవరైనా అంతే. ఏమన్నా అంటే నేను ఇంట్లో ఒప్పుకోను, వాడినన్నా ఇంట్లో ఏమన్నా ఒప్పుకోరు. వీళ్ళు ఇద్దరు పొట్లాటలు ఎట్టుంటాయంటే అండి, అక్క తమ్ముడు పొట్లాటలు. వాళ్ళు ఎంత అన్నా పొట్లాడుకున్నాయండి ఇద్దరు. మనం ఎవరిని ఒక్కరినన్నా ఒకరు వచ్చేస్తారనమాట, అట్లుంటాయి. ఏమైనా ఇద్దరు ఎప్పటికీ బాగుండాలా? ఇట్లానే ఎప్పటికీ, ఇప్పుడు కాదు, నీ పెళ్ళైన తర్వాత. అమ్ము విష్ణు, నీ పెళ్ళైన తర్వాత అయినా కానీ ఇద్దరు అక్కను వదిలి తమ్ముడు ఉండకూడదు, తమ్ముడు వదిలి అక్క ఉండకూడదు. ఎప్పటికీ ఇలాగనే ప్రేమగా ఉండాలి, అదొక్కటే మీ నుంచి నేను కోరుకునేది. ఓకేనా? ఇంకా గిఫ్ట్ టైం. ఫస్ట్ కళ్ళండి మూసుకో. అట్లా కాదు, ఓన్లీ ఐస్. ఓ, ఏదో పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడు అమ్ము. పోయినసారి అయితే స్వరోజ్ కి చైన్ ఇచ్చాడు. గ్రేట్ తమ్ముడు, వావ్, సూపర్ 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 తమ్ముడు. ఇట్లాంటి తమ్ముళ్ళు అందరు అక్కలకు ఉండాల. నేనేదో ఎక్సైట్మెంట్ చెప్తున్నాను నా, నువ్వు అనుకోడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? ఇదేంది పాము వాచ్ లెక్క ఉంది? ఇది స్నేక్ వాచ్ మా. నేను ఒక్కసారేమో చెప్పిన వాడికి అంతే. నేను కావాలనే చెప్పిన ఒక 2 మంత్స్ బ్యాక్ ఏమో. చూసుకో, ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకుంటే నాకు ఇది రా. ఓకే, జనరల్ గా చెప్పిన, నేను తర్వాత దాని గురించి మాట్లాడలేదు, ఏం లేదు. వాడు గుర్తు పెట్టుకుని ఇది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే, అయినా కూడా బాగా ఇచ్చినాడు. ఇదిగో, ఇది నేను ఫస్ట్ టైం అండి ఇట్లాంటివి ఎప్పుడు చూడలేదు. ఇదేందో
పాము వాచ్ అంట, స్నేక్ వాచ్. అదేలే పాము వాచే కానీ పాము అన్నా స్నేక్ అన్నా ఒకటే. కానీ బాగుంది అమ్మో. కాస్ట్ ఎంత నానా? ఎన్ని నెలలు నువ్వు ఎత్తి పెట్టుకున్నావు నెలలు బంగారు కొండలు? అది చాలా హ్యాపీ. ఒక్క థ్యాంక్స్ అయినా బ్లెస్ చేయి బాగా తమ్ముడిని. వాడు ఎప్పుడు బాగుండాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి, అవ్వాలని బాగా చూసుకోవాలి. వాడి భవిష్యత్తు బాగుండాలి, నేను ఎప్పుడు అదే కోరుకుంటా. గిఫ్ట్ అని కాదు, ఈవెన్ ఒక్క చాక్లెట్ ఇచ్చినా కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతుందండి. తనే గిఫ్ట్స్ కోసం ఆశపడదు కానీ ఎట్లయినా రాఖీ అంటే గిఫ్ట్ హక్కు కదా ప్రతి ఒక్క అక్కకి చెల్లెలకి. చాలా బాగుందమ్మా, వావ్ సూపర్. ఇది ఇట్లాంటి వాచ్లు కూడా ఉంటాయమ్మా, నేను ఫస్ట్ టైం వింటున్నాను చూస్తున్నాను. ఇది మింత్రాలో చూపించండి, మింత్రాలో నేను అనుకున్నా. ఇట్లాంటి పాము వాచ్లు నేనైతే మా ఫస్ట్ టైం చూడడం. బాగుందమ్మా, డబ్బులు వాలా? ఎప్పుడు ఇస్తాడా అండి, ఇయర్కి ఒక్కసారే కదా ఇస్తాడు. వర్షం పడుతుంది బాగా, ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. చాలా చల్ల గాలి వేస్తుంది, వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. నేనైతే ఫుల్ ఎండగా అనింది ఇవాళ, అంత ఫుల్ చల్లగా ఉంది. అదండి వాళ్ళ వీడియో రక్షాబంధన్ స్పెషల్గా మీ ఇంట్లో ఏం వంట ప్రిపేర్ చేశారు, మీ ఇంట్లో ఉన్న అన్నా చెల్లెలు అక్కదమ్ములు ఏమి గిఫ్ట్లు ఇచ్చుకున్నారని తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా టేస్టీ టేస్టీగా ఉండే రవ్వ లడ్డు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, 15 డేస్ నుంచి నెల వరకు ఉన్నా కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి. వీడియో అది మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది. అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బెల్ ఐకాన్ పెట్టడం మాత్రం మర్చిపోతండి. ఇలా మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మేము ముందుకు వస్తుంటాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి. అమ్మో అయితే ఫుల్ హ్యాపీ అండి, ఎందుకంటే తమ్ముడు తనకు నచ్చిన గిఫ్ట్, అది కాస్ట్లీ గిఫ్ట్, కాస్ట్లీ గిఫ్ట్ అనే కదండి, ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతుంది. కానీ ఇవాళ తనకు నచ్చిన గిఫ్ట్ తీసుకుంది కదా, అందుకని ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీగా వర్షం పడుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి. బాయ్ అండి.